సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను గుత్తి దొండకాయ కూర. చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి వచ్చేసి పిల్లలకి దగ్గు, జలుబు, అలాగే గుండెల్లో నెమ్ము చేరుతుంది కదా, సో అది కఫం, ఇవన్నీ కూడా పోవడానికి ఒక సింపుల్ టిప్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అన్నమాట. అలాగే ఇది వచ్చి నేను నా బర్త్డేకి ఒక బ్లౌజ్ కుట్టుకున్నాను కదా బోట్ నెక్ది, సో ఆ బోట్ నెక్ది చూపించమని కొంతమంది అడిగారు నన్ను, సో నేను అందుకని బ్లౌజ్ పిక్ షేర్ చేస్తున్నాను మీతోటి. ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఇంకొకటి వచ్చి గుత్తి దొండకాయ. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. యాక్చువల్గా గుత్తి అని అనవసరం లేదేమో, బట్ మనం ముక్కలు కోసినప్పుడు అలా గుత్తిగా కోస్తాము కాయలు కోసినప్పుడు, సో అందుకని నేను మీకు గుత్తి దొండకాయ అనే చెప్పాను. సో ఓకేనా, ఇలా మనం తరిగేసుకుని, నేనైతే ఇది కుక్కర్లో రైస్తో పాటు పెట్టేస్తానన్నమాట, ప్లేట్లోనే పెట్టేసి ఉడకబెట్టేస్తాను, బాయిల్ చేసేస్తాను, కొంచెం వాటర్ పోసేసి, అలాగే కొంచెం చింతపండు, పైన కాస్త ఉప్పు చల్లేస్తాను. ఉప్పు అట్లా చల్లేసి నేను కుక్కర్లో రైస్తో పాటు మూత మీద పెట్టేస్తానన్నమాట. హ్యాపీగా ఉడికిపోతాయి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనం బాక్స్లో పెట్టుకోవాలన్నా, అంటే కిడ్స్కి కాదు కానీ మామూలుగా మనం బాక్స్లో పెట్టుకోవడానికి చాలా స్పీడ్గా అయిపోతుంది. అలాగే మనం ఒక్కళ్ళమే ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏం వండుకోవాలో తోచదు కదా, అలాంటప్పుడు కూడా చాలా స్పీడ్గా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవి ఉడికిపోయాయి, కుక్కర్లో నుంచి తీసేసాను. ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాం. తాలింపు యాజ్ యూజువల్ కొంచెం ఆయిల్ వేసుకుని, మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుని, చాయ్ మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసేసుకుని, ఇంకా కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు వేసిన తర్వాత, ఇప్పుడు అవి కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడకపెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కల్ని, సో ఆ దొండకాయ ముక్కల్ని దాంట్లో వేసేసుకోవాలి. కొద్దిగా నీరు ఉంటుంది కదా దొండకాయల్లో, ఆవిరి మీద ఉడకపెట్టుకున్నాం కాబట్టి, సో ఆ నీరంతా పోయేదాకా కొంచెం సేపు ఉంచాలి. సో ఇప్పుడు కొంచెం ఉప్పు, ఉప్పు కొంచెం చూసుకుని వేసుకోవాలి, ఎందుకంటే ఇందాక మనం బాయిల్ చేసేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసాం కదా. సో ఉప్పు, అలాగే కొంచెం కారం, పసుపు, కొంచెం కారం ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు కారపొడి కూడా వేయాలి. ఈ కారపొడి నేను ఎలా చేస్తాను అనేది నేను మీతో షేర్ చేస్తాను తర్వాత, ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా కలిపేసుకుంటే అసలు టేస్ట్ అయితే ఎంత బాగుంటుందంటే బిలీవ్ మీ, చాలా చాలా బాగుంటుంది. ఎంత సింపుల్గా అయిపోతుందో అంత టేస్ట్గా కూడా ఉంటుంది. చాలా అంటే చాలా స్పీడ్గా అయిపోతుంది, బాగుంటుంది కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనకి ఇంకా కొంచెం గ్రేవీ కానీ అట్లా కావాలి అనిపిస్తే మళ్ళీ మనం కొంచెం కారపొడి అది యాడ్ చేసుకోవచ్చు అనమాట, బికాజ్ ఇంక ఇందులో ఏమి ఉండవు కదా, ఓన్లీ ఉప్పు కారం ఇవే ఉంటాయి కాబట్టి మనకి ఇంకొంచెం కలుపుకోవడానికి కావాలి అనుకుంటే కారపొడి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంతో యమ్మీగా ఉంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు మనం, సో చెప్పాను కదా పిల్లలకి కఫానికి, దగ్గుకి, గుండెల్లో నెమ్ము పట్టేస్తే దానికి, జలుబుకి, అన్నిటికీ కూడా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఈ టిప్. దీనికి కావాల్సింది 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు మిరియాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ వాము, అలాగే 2 అంగుళాల అల్లం ముక్క, ఇంకా కొంచెం తులసాకులు కూడా. సో ఇవన్నీ కూడా మనం మంచిగా దంచేసుకోవాలి. మరీ అంత మెత్తటి పౌడర్ ఏం అవసరం లేదు, కొంచెం కచ్చపచ్చగానే దంచేసుకోవచ్చు, పచ్చిగానే దంచేసుకోవాలి. సో దంచేసుకున్న తర్వాత మనం ఏ గిన్నెలో మనం కాచాలనుకుంటున్నామో
ఆ గిన్నెలోకి మనం తీసేసుకోవాలి. తర్వాత అల్లం అలాగే తులసాకులను కూడా చక్కగా దంచేసుకోవాలి. ఇది కూడా ఫైన్గా ఏం అవసరం లేదు, కొంచెం కచ్చపచ్చగా మామూలుగా దంచేసుకుంటే చాలు. సో చూసారు కదా, ఇట్లా దంచుకుంటే చాలన్నమాట. సో ఇది కూడా ఆ గిన్నెలో వేసేసుకోవాలి. ఇప్పుడు వేసేసుకుని ఇప్పుడు మనం వాటర్ పోసుకుని చక్కగా మరిగించుకోవాలి. నేను ఇక్కడ వాటర్ని 1.5 గ్లాస్ తీసుకుంటున్నాను. సో 1.5 గ్లాస్ వాటర్ 1 గ్లాస్ అయ్యేదాకా మరిగించుకుంటున్నాను అన్నమాట. అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి పిల్లలకి కాఫీ గ్లాస్తో మనం ఇస్తే 4 టైమ్స్ ఇచ్చేలాగా. సో ఇద్దరు పిల్లలకి కాఫీ గ్లాసులో సగానికి మనం ఇచ్చామంటే సో 1 గ్లాస్ అవుతుంది కదా, 4 టైమ్స్ మనం ఇస్తే. సో అట్లా, సో చూసారు కదా, బాయిల్ చేసేసుకుంటున్నాను. 1 గ్లాస్ అయిపోయిన తర్వాత, సో 1 గ్లాస్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇది పిల్లలకి ఇండైజెషన్ ఉన్నా కూడా చక్కగా పనిచేస్తుందన్నమాట, మంచిగా డైజెషన్ అవ్వటానికి. సో ఈ కాఫీ గ్లాస్తో నేను 1/2 ఇస్తాను. సో అట్లా మార్నింగ్ ఈవినింగ్ అట్లా 2 డేస్ ఇస్తానన్నమాట. ఇది నిలవైతే ఉండదు, ఎందుకంటే ఆ ఒక్కరోజు చలికాలం అయితే కనుక నెక్స్ట్ డేకి ఉంటుంది, బట్ నిలవైతే అసలు ఉండదు, పుల్లవాసన వచ్చేస్తుందన్నమాట. సో ఇది 1 డేకే ప్రిపేర్ చేసుకోండి. సో ఇప్పుడు గ్లాస్లో పోసేస్తున్నాను. ఇది మరీ చల్లగా అయిపోయిన తర్వాత కాదు, కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. మరీ వేడి అక్కర్లేదు, కొంచెం వేడిగానే తాగితే బెటర్గా ఉంటుంది. సో ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ తేనె యాడ్ చేసేస్తున్నాం. బాగా కలిపేసుకుని ఇస్తే ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. జలుబు, దగ్గు, గుండెల్లో బాగా పేరుకుపోయిన కఫం, ఇవన్నీ కూడా బాగా క్లియర్ చేసేస్తుంది అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే అక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తోంది కదా, అది ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేసిన తర్వాత పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, ఆ వచ్చిన ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేస్తే ఇప్పుడు కింద చూసారా నా నుంచి వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయన్నమాట.